చూసి ఉంటారు కాల్ మనీ అని ఇన్స్టెంట్ లోన్స్ అని ఇన్స్టెంట్ లోన్స్ ఎస్ఎంఎస్ వస్తున్నాయి మన దగ్గర మళ్ళీ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అది కూడా అంతే మనకు బేసిక్ ఒక ఇద్దరు కంప్లైంట్స్ ఇస్తే వాల్యూమ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ ఇస్ అరౌండ్ 25,000 crores అగైన్ చేంజ్ కోట్లు 25,000 crores నే 3,000 crores అమెరికా డబ్బు ఎక్కువ అనుకుంటున్నా ఇది 25,000 crores మన ఊర్లోనే జరుగుతుంది అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఎంటైర్ మనీ ఇస్ ఇండియన్ మనీ మొత్తం ఇండియన్ మనీ ఇండియన్స్ మనీ అండ్ మొత్తం స్పాన్సర్డ్ ఆర్గనైజ్డ్ ఆర్కెస్ట్రేటెడ్ బై ది అవుట్ ఆఫ్ ఇండియన్ జ్యూరిస్డిక్షన్ సపోజ్ టు బి సింగపూర్ హాంకాంగ్ ఆర్ చైనా అక్కడి నుంచి వీళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్నారు మన వాళ్ళు చేస్తున్నారు చేస్ అవుట్ మనకి ఈ ప్రాసెస్ లో కొన్ని వందల షెల్ కంపెనీస్ దొరికినాయి వందల అకౌంట్లు దొరికినాయి సింగపూర్ చైనా ఇక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళు ఇండియన్స్ చైనాలో లాస్ట్ 2 ఇయర్స్ వరకు కూడా దిస్ ఇస్ లీగల్ గేమింగ్ కానీ లోన్స్ ఇదంతా అక్కడ ఒక స్టేజ్ దాటిపోయేసరికి అక్కడ శాంక్షన్స్ వచ్చేసినాయి మీరు చేయకూడదు అని వాళ్ళు దే ఆర్ సెర్చింగ్ ఫర్ అదర్ మార్కెట్స్ సౌత్ ఏషియా మార్కెట్స్ మీద పడ్డారు సో అందులో పొటెన్షియల్ కంట్రీ ఏది అంటే మనం ఇన్స్టెంట్ లోన్స్ లో మొన్న 75,000 బెంగళూరులో ఒక చైనీస్ నేషనల్ పట్టుకున్నారు ఇలాగ లోన్లు ఇచ్చి ఎక్కువ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేశారు ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ లో మనం ఒక చైనీస్ విత్ టిబెటన్స్ టోటల్ 20 మెంబర్స్ అరెస్ట్ చేశారు వీళ్ళు ఏంటి 1,000 రూపాయలు మీకు 5,000 లోన్ ఉంటే 3,000 ఇస్తారు 1 వీక్ లో మీరు 5,000 కట్టాలా అంటే సపోజ్ టు బి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ క్లోజ్ టు 300% విత్ ఇన్ 1 వీక్ పోనీ వీళ్ళంతా ఊరు విక్టిమ్స్ డబ్బున్న వాళ్ళ 5,000 లోన్ ఒకటి తీసుకుంటాడు అంత మామూలు వాళ్ళే కదా బీపీఎల్ ఫ్యామిలీస్ అవును బిలో పావర్టీ లైన్ ఎగ్జాక్ట్లీ సో దే స్క్వీజ్ ద మనీ ఆఫ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు పుట్టే నేను డబ్బున్నోడి దగ్గరకి ఇవ్వడు డబ్బు లేనివాడికి ఆటో రిక్షా డ్రైవర్లకి వీళ్ళకి పానీపూరి షాపులు పెట్టిన వీళ్ళ దగ్గర డబ్బులు ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇందులో స్టూడెంట్స్ తీసుకుంటారు దీది మళ్ళీ ఎట్లా కనెక్టెడ్ ఉంటుంది ఇంటర్ కనెక్టెడ్ క్రైమ్ అంటే స్టూడెంట్ తీసుకుంటాడు ఇంట్లో వెళ్ళకుంటే ఇన్స్టెంట్ లోన్ వితౌట్ ఎనీ వెరిఫికేషన్ కాబట్టి 5,000 తీసుకుంటాడు హీ హాస్ టు రీపే దానికి ఇంకో క్రైమ్ దేనికి ఆలోచిస్తాడు ఇంట్లో ఇప్పుడు డబ్బులు కట్టకపోతే నేను స్టూడెంట్ని 5,000 తీసుకున్నాను నేను ఇన్స్టెంట్గా లోన్ ఇచ్చారు వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నా ఒక 10 రోజుల్లో కట్టాలన్నారు నేను కట్టలేదు నా దగ్గర ఎలా వసూలు చేస్తారు ఫస్ట్ వాళ్ళు డబ్బులు డిస్బర్స్మెంట్ ఎట్లా చేస్తారు మీకు యాప్ త్రూ అవును వీ న్యూ ఇన్స్టాల్ అన్ యాప్ ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్ కంటెంట్ యాస్ ఇట్ ఈస్ కాపీ అయిపోతుంది ఇంక్లూడింగ్ ఎవ్రీ యాక్సెస్ జనరల్గా టిపికల్ ఆల్ యాప్స్ కదే కదా అడుగుతాం అలోవర్స్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ అంటే పాష్గా అడుగుతాం నీ ఫోన్ నాకు ఇచ్చే అనకుండా కొద్దిగా ట్యాగ్ పెట్టి కింద సబ్ లైన్స్ పెడతాం యాక్సెస్ యువర్ గ్యాలరీ యాక్సెస్ యువర్ మైక్ విచ్ మీన్స్ మన కాపీ అక్కడ రన్ ఉంది ఆ డేటాలో ఎవరెవరు ఉంటారు డాడ్ మామ్ అందరూ ఉంటాం మీరు కట్టకపోతే నెక్స్ట్ 10 మినిట్స్లో ఫస్ట్ మీ కాల్స్ వస్తాయి అబ్యూస్ అంటే అబ్యూస్ టు ద కోర్ కోర్ అంటే ఆ హ్యూమిలియేషన్ యూ కాంట్ ఫేస్ ఇట్ అందుకే సూసైడ్ చేసుకున్నట్టు ప్లస్ మీ ఫ్యామిలీని హ్యూమిలేట్ చేస్తారు వీడు చోర్ అని ఇంకా సో మచ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇదంతా కాకపోతే మీ ఫోటోలు ఇమేజ్ మార్పు చేసి మీ కాంటాక్ట్స్ ఉన్న వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసి వాళ్ళని అందులో మెంబర్లు చేసి మీ ఫోన్ మీ ఇమేజ్ అని లేచి దాన్ని ట్యాగ్ లైన్లు వేస్తారు ఏ చోరే అని ఇంకా వినకపోతే మార్ఫింగ్ చేసి ఇంకా అడ్డమైన ఇమేజ్లు అన్నీ వేస్తారు అంటే బై క్రూకర్ ఎనీ వే ఆఫ్ మెథడ్ మీకు ఏదో విధంగా మీ దగ్గర డబ్బులు అయితే వదిలేరాలి ఇప్పుడు 10,000 5,000 వాడు వితౌట్ ఎనీ ష్యూరిటీ ఇస్తున్నాడంటే వాడు ఏ రేంజ్లోకి వెళ్తాడు ఎక్కడికైనా వెళ్ళి చేసుకుంటాడు ఇవన్నీ చేయడానికి కాల్ సెంటర్స్ అక్రాస్ ఇండియా మీరు చెప్పినట్టే ఒక్కో కాల్ సెంటర్లో 1,000 మంది పిల్లలు